హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మా బాబుని మాతో పాటు బెంగళూరుకి అయితే తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట. 1 ఇయర్ తర్వాత అయితే తీసుకెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే నైట్ అనమాట 8:30 అయింది టైము. అప్పుడు ఇంకా లగేజ్ అంతా అయితే కార్ డిక్కీలో పెట్టేసాము అనమాట. డిక్కీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. బస్ దగ్గరికి అయితే వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకిక్కడ మా బాబు చూసారు కదా, ఎలాగ బాయలు చెప్పి ఎలా కిసులు ఇస్తున్నాడు వాళ్ళ నానమ్మ తాతయ్యకి. వాడు కానీ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు అనమాట. ఈవినింగ్ నుంచే ఇంక వెళ్దామా వెళ్దామా అని చెప్పేసి అయితే తలకాయ తినేస్తున్నాడు. ఇంక ఇప్పుడు మేము ఇంకైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంక మధ్యలో ఉన్నాము. ఇంకా వాళ్ళైతే ఎల్ఐసి దగ్గరికి అయితే రమ్మన్నారనమాట. ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది కదా కావాళ్ళు, అక్కడికైతే రమ్మన్నారనమాట. ఇంక మేము అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇది వెళ్ళే దారిలో అనమాట. ఇంక ఇక్కడైతే అక్కడ ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక వాళ్ళు వచ్చేసి 9:30 అనమాట బస్సు. మేము 8:59కి అక్కడ ఉన్నాము. ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే అక్కడే వెయిట్ చేసాము మేము ఎల్ఐసి ఆఫీస్ దగ్గరేను. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా నుంచో కాళ్ళు నొప్పులు వచ్చేసాయన్నమాట. ఇంక ఇలాగా కార్ డోర్స్ అయితే తీసుకొని ఇంకా కార్లో అయితే కూర్చొని ఉన్నాము. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. కూర్చొని అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఫుల్ రచ్చరచ్చగా చేస్తున్నాడు అనమాట. ఇంక అందుకని చెప్పి కారులో ఎక్కి కూర్చున్నాము. ఇంకా అందరం అయితే ఇలా కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే ఇంకా బస్సు వచ్చేసింది అనమాట. నేను మా బాబు ముందు ఎక్కేసాం, మా వారితో లగేజ్ పెట్టేసి ఆమెను ఎక్కారనమాట. ఇంక ఇది ఇంకా మధ్య అనమాట. ఇంక మా బాబు అయితే 8G 8G బెడ్షీట్ కావాలంట. వాళ్ళు ఏమో ఇక్కడ బెడ్షీట్ ఇవ్వలేదు. ఇంక 8G 8G ఏదో ఒకటి ఎన్ని మాటలు చెప్పి ఇంక లాస్ట్కి పడుకోబెట్టాను. ఇంకా హ్యాపీగా పడుకొని నిద్రపోయాడు. ఇంక మధ్యలో ఏమో ఒక్కసారి వాష్రూమ్కి లేపామన్నమాట. ఇంకప్పుడైతే వాష్రూమ్కి వెళ్ళేసి ఇంక మళ్ళీ బొజ్జం నిద్రపోయాడు. ఇంక ఇక్కడ చూసారా, ఇంక ఎర్లీ మార్నింగ్ అయిపోయింది అనమాట. ఇంక బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక మేమైతే బస్సు అయితే దిగేసామన్నమాట. ఇంక మా వారు అయితే ఏ ఆటో బుక్ చేస్తున్నారు. ఇంక ఆటో బుక్ చేస్తే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు లగేజ్ చూసారా ఎంత ఉందోను. ఎక్కువ వచ్చేసి అయితే మా వాడి బట్టలు అవి ఉన్నాయి. ఇంకాను కొద్దిగా బియ్యం అయితే తీసుకొచ్చుకుంటున్నాం అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఇంక అన్నీ తెలిసిందే కదా, పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకొచ్చి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి నేను తెచ్చిన లగేజ్ మొత్తం ఇదైతే. ఇంకా మా వాడికైతే ఆకలి వేసేస్తుంది, అప్పటికే కురకురే తింటూ ఉన్నాడు. ఇంకా మేము చూసారా, డస్ట్ చూసారా అలా ఉంది, ఫుల్ డస్ట్ అనమాట. ఇలా కాలుతా అంటే చూడండి ఎంత ఉందో. ఇల్లు మొత్తం ఫుల్ డస్ట్ అనమాట. అది క్లీన్ చేసుకునేసరికి ఉంది నాకు పని ఈరోజు. మా బాబాను పెట్టుకొని ఇంకా అది ఎలా చేసుకోవాలి. ఇంక మా వారు అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంక వీడు చూసారా, నాకు టిఫిన్ వద్దు అని చెప్పేసి ఇంకా మ్యాంగో కట్ చేయించుకొని అదైతే తింటూ ఉన్నాడు. ఫ్రూట్స్ పర్లేదు, బాగానే తింటారనమాట మా బాబు అయితేను. ఇంకక్కడ మేము ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాం. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకక్కడ మా వారు చూసారా ఎలా డ్రాయింగ్ వేస్తున్నాడు. ఆ కలర్ కాదు నాన్న అని మేము చెప్తున్నా కానీ ఆహా, మాకు నచ్చిన కలర్సే వేయాలంట. ఫ్యాన్కి వేస్తున్నాడు చూడండి, రెక్కలకి ఒక్కటి ఒక్కొక్క ఒక్కొక్క కలర్ అయితే వేస్తున్నాడు. ఎంత చెప్పినా వినలేదన్నమాట. ఇంకేది పడితే అదే వాడు వాడు అనుకుని చేయాలంతేను. ఇంక వీటితో ఈరోజు అంతా ఎలా ఉంటుందో చూడాలి. అసలు ఉంటాడో వెళ్తానంటాడు. అక్కడైతే ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర బాగా అలవాడు కదా, బజార్లో మొత్తం తిరుగుతూ అందరింటికి వెళ్తూ ఆడుకుంటూ ఉంటారు కదా. చాలామంది పిల్లలు అయితే ఉంటారు వీళ్ళతో పాటు, వీడితో పాటు వాళ్ళు అనమాట. ఇంకిక్కడ వీళ్ళు ఒక్కడే ఎలా ఉంటాడో చూడాలి. వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో కానీ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.